ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం నా సొంత నిర్ణయం ఉండదు. అవసరం ఉంది కాంపౌండ్ వాల్ అని చెప్పిన మీద కూడా 15 లక్షల రూపాయలు కాంపౌండ్ వాల్కి ఇచ్చాం. నిర్మాణం పూర్తయింది, దాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నాం. అట్లా ఇప్పుడు పక్కన ఇంకో కమ్యూనిటీ వస్తుంది 20 లక్షల రూపాయలు కూడా ఇదే ఉంటాయి చంద్రపాడులోనే. అట్లాగే ఇంకోటి చంద్రపాడులో 25 లక్షల కమ్యూనిటీ హాల్, ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం. పనులు పూర్తయి, ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీ నిధులు అది మన ఎమ్మెల్యే గారు మూడితో జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగావ్ నియోజకవర్గంలో మొండితో ఒక జగన్మోహన్ రావు, ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు. ఆయన కనీసం నేను 5 ఏళ్ళు కూడా ఫోన్ ఎప్పుడు ఆయన ఇవ్వడం కానీ నేను కానీ ఎదురుపడలేదు. కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో, నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మేమందరం కలుసుకోవడం జరిగింది. తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా, ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉండి, ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి, అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి, నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కాన్స్టిట్యూన్సీ రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు. అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను, ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి, ప్రాంతానికి అభివృద్ధి చేయాలి అనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను ఫస్ట్ తోట రావులపాళ్ళు అంత చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా, మంచి వ్యక్తిని, మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి, ఏ పార్టీకి సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది, మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను, రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు, ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరు కూడా అందులో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి. నాకు నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగావ్ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, ప్రజల్లో గుండెల్లో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొండితో ఒక జన్మవుతారు ఆయన, ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బ్రతుకుతారు, ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం వెనుకోవాలనే తపంతో నీతివంతుల మీద దొంగలు బ్రతుకుతారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అని జనం అబ్జర్వ్ చేస్తున్నారు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అందులో ఎటువంటి తేడా లేదు. ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది, మీడియాకి మీ ఒక నంటల పొద్దున నిన్న అనుకోండి, ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్లన రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంటాడు. అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి. మరి ఇంకేం మీరు అడిగేది, మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరే పెడుతున్నారు సరే పార్టీలకు అది అది వేరే అనుకోండి, ఆ రాజకీయాలు మంచివి కాదు. సార్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు, కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పచెప్పి. నేను అనేది ఏంటంటే, నేను ఎవరిని తప్పట్లేదు, చంద్రబాబు గారిని తప్పట్టను, పార్టీని తప్పట్లేదు. ఎందుకంటే చూడండి, పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి, పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాంట్లో భాగం కాకపోతే ఏంటంటే, ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంట ఉన్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే, ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను
ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందు స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం, ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం అని చెప్పారు. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదకొండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ కదా ఇది, అన్ని అర్థాలు దాంట్లోనే ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి సార్, నాన్నగారు ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను, అర్థమైందా? ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దునే తలాదోన 4:30 పోస్ట్ ఉంటుంది, చూసేదాన్ని మీరు చేసుకోండి అంతేగాని పొద్దున క్వశ్చన్ అడగద్దు, చెప్పాలని చెప్పే కదా. దాంట్లో వెరీ క్లియర్గా ఉంది, వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది, నాకు నా సొంత నిర్ణయమే లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను, నా ఒక్కటి నిర్ణయం కాదు కదా. చెప్తాను కంగారు ఎందుకు, ఇప్పుడు నాకు ఉండే నేను నిన్న కూడా చెప్పాను మేము మీడియా మీద, నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి, రాష్ట్రం మీద కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కేసినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేసినేని నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు, అర్థమైందా? ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజ లేక చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితావు చర్మారావు అన్నాడు, ఆయన పలమనాలు చేసి మన కరోనాలో కొన్ని 100 కోట్లు సంపాదించారు ఒక్కో పలమనాలు చేసి ఒక్కొక్క ఈ దేశంలో నాకు తెలుసు. అయ్యి ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు, ఆయన ప్రాక్టీస్ అయినసరికి చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడ సంపాదించగలిగిన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు, ఎందుకు మనం ఒకళ్ళ మీద అనవసరం బ్రతకదలుతున్నాం? తప్పది దొంగే అందరినీ దొంగ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశాను, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో ఒక రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు, మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా ఆయన బీజేపీలో చేస్తున్నాడా? ఇప్పుడు చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం, లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను నేను ఈనాడులో, ఎక్కడ నిన్న అనుకుంటా ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడు ఎంపీ కేసులు నేను పొద్దున నిన్న గుర్తురాట్ల నాకు. సరే నేననేది ఏంటంటే ఆ రోడ్డు పిఎం చేసే రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద, అంటే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తాను ఇక్కడ ప్రజల కోసం. సో వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేనేం చేస్తాను? సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే ఉండదు. ఇప్పుడు 10 కోట్లు ఇచ్చాం ఈ నియోజకవర్గానికి ఓన్లీ ఎంపీ నిధులు, ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు చూసారు నందిగం ఫ్లైఓవర్ కానీ కంచర్ ఫ్లైఓవర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ అట్లాగే మొన్న మీకు అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వసంత నాయక్ సార్ ఫోన్ చేస్తే అప్పటికప్పుడు గడ్కరీ గారితో మాట్లాడి అక్కడ కొంచెం శాంక్షన్ చేయించారు, దానికి కూడా డిపిఆర్ అడిగారు, అది కూడా రెడీ అయింది, అది కూడా చేసేస్తాం. సో నా స్థాయిలో ఎంపీగా నేను, కేంద్రంలో ఎమ్మెల్యే గారి స్థాయిలో రాష్ట్రంలో ఆయన, ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం.